హే హలో హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ద మన ఛానల్ ఇవాంటి మన మూవీ రివ్యూ వచ్చేసి డానియల్ ఇది రెండు వేల పంతొమ్మిది నాటి మూవీ అమెజాన్ ప్రైమ్లో ఈ మూవీ మనకు అందుబాటులో ఉంది ఈ మూవీని ప్రైమ్ వారు ప్రస్తుతం మనకు తెలుగులో స్ట్రీమింగ్ చేయడం జరిగింది ఈ మూవీ రన్ టైమ్ వచ్చేసి రెండు గంటల పద్దెనిమిది నిమిషాలు ఉంటుంది ఈ మూవీలో ఉన్న స్టోరీ అయితే రెండు వేల పదమూడు సిరియాలో జరిగిన ఒక నిజమైన సంఘటనను ఆధారంగా చేసుకుని ఈ మూవీని అయితే తీయడం జరిగింది ఇక ఈ మూవీ అయితే బాగానే ఉంది చూడొచ్చు కొన్ని కొన్ని ఎమోషనల్ సీన్స్ అయితే తప్పకుండా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటాయి ఇంకా ఫ్యామిలీతో ఈ మూవీ చూడొచ్చక్క అంటే ఒక టూ సీన్స్ అయితే ఇబ్బందిగా ఉంటుంది మిగతా స్టోరీ అంతా బాగానే ఉంటుంది మనం కథలోకి వెళ్ళిపోతే డానిష్ ఫోటోగ్రాఫర్ అయిన డానియల్ ఇతడు ఫోటోగ్రాఫర్ ఇతను సిరియాకు వెళతాడు అక్కడ ఫొటోస్ తీయడానికి అయితే అక్కడ ఐఏఎస్ఐఎస్ ఉగ్రవాదులు ఉంటారు అదే విధంగా అమెరికా జర్నలిస్ట్ అయిన జేమ్స్ వీరితో పాటు మరొక ఇరవై మూడు మందిని ఐఏఎస్ఐఎస్ వారు బంధించి చిత్రహింసలు పెడుతూ ఉంటారు ఇక వీరున మూడు వందల తొంభై ఐదు రోజుల పాటు బంధించి చిత్రహింసలు పెడుతూ ఉంటారు ఇక ఇందులో డానియల్ వారి నుండి ఎలా తప్పించుకుంటారు ఇంకా ఈ ఉగ్రవాదులు ఏ విధంగా చిత్రహింసలు పెడతారు అని మీకు తెలియాలంటే మీరు తప్పకుండా ఈ మూవీని అమెజాన్ ప్రైమ్లో అయితే చూడండి అని మీకు తెలియాలంటే మీరు తప్పకుండా ఈ మూవీని అమెజాన్ ప్రైమ్లో అయితే చూడండి ఇక ఈ మూవీ అయితే ఫస్ట్ హాఫ్ స్లోగా రన్ అవుతుంది కానీ సెకండ్ హాఫ్ నుండి ఈ మూవీ చాలా బాగుంటుంది కొన్ని ఎమోషనల్ సీన్స్కి ఖచ్చితంగా మీరు అందరు ఎడిట్ అవుతారు గాయస్ ఆ ఉగ్రవాదుల నుండి డానియల్ తప్పించుకోవడం అనేది కాస్త థ్రిల్లింగ్గా ఉంటుంది ఈ మూవీ వచ్చేసి డానియల్ ఒక బయోగ్రఫీ ఈ మూవీ అయితే మ్యాక్సిమం అయితే చూడడానికి ట్రై చేయండి గాయస్ నాకైతే బాగా నచ్చింది ఒక గాయస్ అందరూ కామెంట్ చేయండి మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై ప్రభాస్